నైరుతి ఋతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోను, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, అలాగే దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో కూడా ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, అలాగే పశువుల కాపర్లు కూడా చెట్లు, పోల్స్, అలాగే టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి సత్యసాయి జిల్లా నల్లచెరువులో 44 మిల్లీమీటర్లు, అలాగే నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 40 మిల్లీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా నంబుపూలకుంటలో 39 మిల్లీమీటర్లు, అలాగే నెల్లూరు జిల్లా సైదాపురంలో 39 మిల్లీమీటర్లు, పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో 36 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా పుత్తూరులో 30 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వివరించింది. అలాగే తెలంగాణలోనూ రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ, రేపు నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి మెదక్, అలాగే భద్రాచలం గుండా వెళ్తుందని తెలిపారు. నిన్న హైదరాబాద్తో పాటుగా యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. హైదరాబాద్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ఆయా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షం నీళ్లు నిలిచిపోకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందే డ్రైనేజీ, కాలువలో చెత్తను తొలగిస్తున్నారు. రెడికా, ఆంధ్రాలో వర్షాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కాకినాడ నుంచి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఆంధ్రాలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది అంటారు? థ్యాంక్ యూ మమత. కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు 3 రోజుల పాటు వర్షాలు ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉరుములతో కూడిన చిరుజల్లులతో పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల మధ్య అదే విధంగా ఉరుములు పడే సమయంలో కరెంట్ స్తంభాల వద్ద ఉండవద్దు అని హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ తొలకరి జల్లుతో కాకినాడ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 నెలల పాటు ఒక్క బాధతో ఉన్న ఈ కాకినాడ పట్టణ వాసులందరూ కూడా తొలకరి జల్లు పట్టడంతో ఒక ఉపశమనం లభించిందని ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఏదైతే ఉందో ఈ రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని
ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు ఈ తొలకరదలు సంబంధించి ఈ కోనసీమ అదేవిధంగా కాకినాడ జిల్లాల వ్యాప్తంగా వరి పంట పండిస్తారు. దీనికి సంబంధించి విత్తనాలు వేసుకునేందుకు చాలా అనువుగా ఉంటుందని ఈ అగ్రికల్చర్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.